వెల్కమ్ టు ఐఫి నెట్వర్క్. కథానాయిక అవ్వాలంటే అర్హత ఏమిటి? అందం, అభినయం, వాచకం, శరీర భాష ఇవన్నీ చాలా ముఖ్యం. ఇవన్నీ టాప్ మోడల్స్కి ఉన్న అర్హతల అంటే కాదని ప్రూవ్ అయింది. అందుకే ముంబై నుంచి వచ్చే క్యాట్ వాక్ మోడల్స్ అందగత్తలే అయినా పోటీ బరిలో లోకల్ అందగత్తలు దూసుకొస్తున్నారు. ముఖ్యంగా ముంబై, చెన్నై, ఢిల్లీ భామలకు మల్లు భామల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. అభినయంతో ఈ భామల్ని కొట్టేవాళ్లు లేరన్న పేరొచ్చేయడంతో వీళ్ళ డామినేషన్ అంతే ఇదిగా కనిపిస్తోంది. అయితే అందంతో కాకుండా టాలెంట్తో నెగ్గుకొచ్చే కథానాయకుల్ని సపరేట్గా చూడాల్సి ఉంటుంది. ఆ కొవ్వలో సాయి పల్లవి, హెబ్బ పటేల్, కృతి సనన్ వంటి భామల పేర్లున్నాయి. వీళ్లతో పాటే రేసులోకి ప్రియాంక, అరుల్ మోహన్ అనే కొత్త పేరు వచ్చి చేరింది. అయితే ఈ భామలంతా ఆరంభం కొన్ని విమర్శల్ని ఎదుర్కొన్నారు. అసలు వీళ్ళేం కథానాయకులు అంటూ పెదవి విరిచేశారు జనం. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ని దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కుమారి 21F చిత్రంతో ముంబై బొమ్మ హెబ్బా పటేల్ తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అయితే తన లుక్ బాలేదన్నారు. సుకుమార్ సెలెక్షన్ వేలెత్తి చూపించారు. కట్ చేస్తే కుమారి 21F రిలీజ్ అయ్యాక అర్థమైంది. విమర్శించిన వాళ్లే వావ్ అంటూ నోరెళ్లబెట్టారు. సుక్కునా మజాకానా అన్నారు. అలాగే మహేష్ లాంటి సూపర్ స్టార్ సరసన మరో ముంబై బ్యూటీ కృతి సనన్ ని ఎంపిక చేసినప్పుడు జనం పెదవి విరిచేశారు. చూడడానికి మరీ అంత గొప్పగా ఏం లేదు, అసలేంటి సుక్కు టేస్ట్ అంటూ విరుచుకుపడ్డారు. వన్ నేనొక్కడినే రిలీజ్ తర్వాత అంతా గప్చు. కృతి నటనకు 100కు 100 మార్కులేశారు క్రిటిక్స్. అప్పట్లో ప్రేమం సినిమాతో సాయి పల్లవి పరిచయమైంది. లుక్ పరంగా యావరేజ్, రొటీన్ ఫిగర్ అన్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత చించి ఆరేసిందన్నారు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ మొత్తం సాయి పల్లవిని నెత్తిన పెట్టుకుంది. వరుస బ్లాక్ బస్టులతో అమ్మడు మోతెక్కిస్తుంది. అసలు సాయి పల్లవి టాలెంట్ ఎంత అంటే రౌడీ పిల్లగా అల్లరి భానుమతిగా గుండెల్లో ఉండిపోయింది. తాను ఏ సినిమాలో నటించినా తనే ప్రధాన ఆకర్షణ అన్నంతగా పేరు తెచ్చుకుంది. తన కోసమే ఇప్పుడు కథలు పుడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక, అరుల్ మోహన్ పైన ఆరంభంలో విమర్శలొచ్చాయి. అసలు హీరోయిన్ ఫిగర్ కానే కాదని విమర్శించారు. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయింది. క్రిటిక్స్ ప్రియాంక నటనను ప్రత్యేకించి కోట్ చేస్తూ బెస్ట్గా నటించేసింది అంటూ పొగిడేశారు. విక్రమ్ కే నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఇవ్వడంతో పర్ఫార్మెన్స్ అదరగొట్టిందన్న పేరొచ్చింది. అమాయకత్వం కలగాల్సిన పాత్రలో మైమరిపించిందని క్రిటిక్స్ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ పక్కింటమ్మాయికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఆ మాటకొస్తే నివేత థామస్ ఏమైనా గొప్ప అందమైన ఫిగరా? సన్నజాజి ఇలియానా నడుమేమైనా ఉందా? కానీ తన నటన, స్పార్క్, వేదికలపై మాట్లాడుతూ మనసును హత్తుకునే తెలివితేటలు ఇవన్నీ తనకు పెద్ద ప్లస్ అయ్యాయి. మల్లు బేబీ నివేత అంటే పడి చచ్చిపోయే నిర్మాతలున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి కథానాయికగా రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదు, నటన చాలా ముఖ్యం. ఆర్జీవి చెప్పినట్టు ముఖాభినయానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. వంపు సొంపులకిల్లా ఒంటి నిండా లేకపోయినా కొన్ని ప్రత్యేక క్వాలిటీస్తో బండి లాక్కుట్ చేయొచ్చు అన్నది ప్రూవ్ అయింది. Hi guys, this is Niharika Konnadala. Hi everyone, I'm Nandini Rep. Hi guys, this is Priyanka Jolkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishan. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.